గుండూరు టాకీస్ సినిమా 4th మార్చ్కి రిలీజ్ అవుతుంది. అండ్ 4th మార్చ్ నా బర్త్డే కూడా, సో ఇది నాకు ఒక మంచి బర్త్డే గిఫ్ట్. గుండూరు టాకీస్ ఫిల్మ్లో నేను రివాల్వర్ అని రోల్ చేశాను. అండ్ ఇది ఒక షాకింగ్ రోల్. అండ్ ఒక యాక్ట్రెస్గా బాగా ప్రిపేర్ అయ్యాను, బికాజ్ నా రియల్ లైఫ్ పర్సనాలిటీ అండ్ ఇది క్యారెక్టర్ చాలా ఆపోజిట్. సో ఆడియన్స్ కూడా చాలా షాక్ అవుతారు. అండ్ వాళ్ళు నాకు ఒక టోటల్గా కొత్త శ్రద్ధా దాస్ చూస్తారు. అండ్ ఐల్ సే దాట్ ఇది వరకు మీరందరూ నాకు డిఫరెంట్ అండ్ బోల్డ్ రోల్స్గా చూశాను, బట్ ఇది ఈ రోల్ ఇంకా ఛాలెంజింగ్. సో ఐ హోప్ ఎవ్రీబడి టేక్స్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అండ్ ఐల్ సే టోటల్గా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ప్రవీణ్ సార్ నన్ను ఈ రోల్కి చూస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వచ్చాయి. అండ్ ఐ ఆల్సో హ్యాడ్ టూ మచ్ ఫన్ వర్కింగ్ విత్ నరేష్ సార్, సిద్ధు, మహేష్ మాంజ్రేకర్ సార్ ఇన్ ద మూవీ. విత్ రష్మి ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ ఇన్ ప్రమోషన్స్ అండ్ ఐ థింక్ షీఈస్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ ఇన్ ఆల్ ది సాంగ్స్. ఆల్సో ఐల్ సే దట్ మై రోల్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కంగనా రనావత్ ఇన్ రివాల్వర్ రాణి. అండ్ ఐల్ సే దట్ ఐ థింక్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు టేక్ అప్ దిస్ రోల్. సో I think it would require a lot of guts to take this role. Nobody would really have taken this role. So it can get a lot of extreme reactions. Number one, people can hate me. Number two, people can really love me. Number three, they can say that Shraddha Das is mad, she's doing such a role. Number four, they can say, oh my God, how was Shraddha Das able to do this role? So there can be these different reactions. And ఎప్పటిలాగా మీరందరూ ఈ సరి కూడా ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ ద మూవీ అండ్ లవ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ద మూవీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బోల్డ్ అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ బోల్డ్. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్, ఫుల్ కామెడీ. ఇది ఒక కల్ట్ క్రైమ్ కామెడీ. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గుంటూరు టాకీస్ ఇది కామెడీ సినిమాలో ఒక కొత్త అధ్యాయం తెలుగులో. చాలా రోజులుగా తెలుగు ప్రేక్షకులు ఇరు రాష్ట్రాల నుంచి ఒక విభిన్నమైన డిఫరెంట్ కామెడీ కొరకు ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఉన్నారు. దీనికి ఫుల్ ఫ్లెజ్డ్గా క్యాటర్ చేసేటువంటి సత్తా దమ్మున్నటువంటి ఫిల్మ్ గుంటూరు టాకీస్ అని గుండె మీద చేసి నేను చెప్పగలను. ఎందుకంటే ఇది ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇటు మాసెస్ ఇటు క్లాసెస్ ఇటు యూత్ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయగలిగినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్ చాలా రోజుల తర్వాత వస్తుంది. దీంట్లో మరింత బజ్ ఎందుకు పెరిగిందంటే ఈరోజున సాయి కొరపాటి గారు వెంటనే ఈ సినిమాని వారు తీసేసుకోవడం, మంచి ప్రైజ్ ఈ సినిమాకి ఆన్లైన్లో రావడం, ఈ రోజున రిలీజ్కి పెద్ద కాంపిటీషన్ లేకుండా ఒక మంచి యుఎస్లో కూడా దాదాపు 30 సెంటర్ల పైనే రిలీజ్తో ఈ సినిమా ముందుకొస్తుంది. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ సక్సెసెస్ తర్వాత ఈ సంవత్సరం నేను శైలజతో స్టార్ట్ అయ్యాను. కానీ నేను చాలా రోజుల తర్వాత ఒక లీడ్ రోల్ చేస్తూ ఫుల్ ఫ్లెజ్డ్ రోల్లో మిమ్మల్ని కొత్త గెటప్లో టోటల్ ఈ సినిమాలో నరేష్ మీకు కనపడ్డ ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ గిరి క్యారెక్టర్ కనబడుతుంది. అటువంటి ఒక కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త మేకప్, కొత్త గెటప్తో నేను చేయడం జరిగింది. నా కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్లో మంచి రైజింగ్ ఉన్న టైంలో ఇది ఒక ట్రంప్ కార్డ్ నేను ఫీల్ అవుతున్నాను. గుంటూరు టాకీస్ ఇది ప్రధానంగా ప్రవీణ్ సత్తార్ నిజంగా అది తెర వెనక హీరో. దీనికి చందమామ కథల్లో ఈజ్ అ స్క్రీన్ ప్లే ఎక్స్పర్ట్, స్క్రీన్ ప్లేలో ప్రవీణ్ సత్తార్ ఎక్స్పర్ట్. చందమామ కథలు ఒక విభిన్నమైనటువంటి స్క్రీన్ ప్లేతో ప్రవీణ్ సత్తార్ నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది.
నేను ప్రవీణ్కి ఒకసారి సూచించి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఒక మంచి కొత్త మాస్ ఫ్లేవర్తో ఉన్న సినిమా తీస్తే బాగుంటుంది అన్నప్పుడు గుంటూరు టాకీస్తో ప్రవీణ్ అని సిద్ధు నాతో కథ చెప్పడానికి వచ్చారు. ఆ రోజు చెప్పాను ఒక హిట్ ఫిల్మ్లో మనందరం చేస్తున్నాం, కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. అంతే అందంగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రధానంగా నా క్యారెక్టర్తో పాటు మెయిన్గా యంగ్ లీడ్ హీరో రోల్ చేస్తున్నటువంటి సిద్ధుకి కూడా ఒక పెద్ద లాంచ్ ప్యాడ్, ఇది మంచి సినిమా అవుతుంది. అదేవిధంగా శ్రద్ధాదాస్ మనకు కొత్త కాదు, కానీ ఒక కొత్త పాత్రలో తను కూడా ఎంటర్టైన్ చేస్తుంది. రాష్మి ఈ సినిమాతో హాట్ గర్ల్గా నిలిచిపోతుంది. మహేష్ మంజురేకర్ వీళ్ళందరూ కూడా మంచి మ్యూజిక్ ఎంటర్టైనింగ్ కొత్త ఒక యూత్ఫుల్ మ్యూజిక్తో వస్తున్నటువంటి ఫిల్మ్ ఈరోజున ఒక పాజిటివ్ బజ్తో ఈ సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు నేను ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను, నేను నమ్మను. ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా, ఇది హిట్ అవుతుందనే నమ్మకం మాకుంది. ఇందాకే నేను చెప్తున్నాను, ఈ సినిమాల్లో మేము పడ్డ కష్టాలు సిద్ధు కానీ నేను కానీ, సిద్ధుకి వేరే టైప్ కష్టాలు, నాకు వేరే కష్టాలు. అదే చెప్పాను మొన్న, నన్ను ఈ అమ్మాయిని ముద్దు పెట్టమని చాలా హింస పెట్టారండి సినిమాలో సిద్ధు చెప్తుంటే, నాకు మా అబ్బాయి ముట్టిగడమని నేను చెప్తున్నాను. ఈ పిల్లడు ముట్టిగడగాలండి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. అంటే మా పిల్లడు ముట్టిగడడం కష్టం నాకు, ఎలాగంటే ప్రాక్టీస్ చేసుకోండి అన్నారు. ఇటువంటి అంటే ప్రతి సీన్ కూడా ఒక మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక ఎంటర్టైన్మెంట్తో వెళ్ళినటువంటి సినిమా ఇది. ఈ సినిమా రేపు రాజ్కుమార్ టాకీస్ బ్యానర్ మీద రేపు 4th ఆల్ ఓవర్ 2 స్టేట్స్ కాకుండా ఓవర్సీస్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. నిజంగా ఇది ఒక సందేశాత్మక చిత్రం, దీన్ని చూడండి నేను అంటున్నాను. ఇఫ్ యూ వాంట్ ఎంటర్టైన్మెంట్, పొట్ట చెక్కలవాటి నవ్వాలా మళ్ళొకసారి చూడాలి. ఒక కొత్త ఫామ్ ఆఫ్ ఎంటర్టైనర్, కొత్త ఫామ్ ఆఫ్ ఎంటర్టైనర్. ఒక పాయింట్ నేను చెప్పి ఫినిష్ చేస్తున్నాను. దీంట్లో స్క్రీన్ ప్లేలో ఏంటంటే ఆడియన్స్కి సినిమా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. రకరకాలైన క్యారెక్టర్ దీంట్లో నేను ప్రధానంగా ఒకటి నేను చెప్పేది ఏంటంటే కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ రూప్ నాకు గుర్తొచ్చింది దీంట్లో. ఆ టైప్ ఆఫ్ ఒక రస్టిక్ ఫ్లేవర్, ఒక రా రస్టిక్ ఫ్లేవర్తో స్టైలిష్ మేకింగ్తో ఇటు యూత్ని అటు మాసెస్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి ఫిల్మ్ గుంటూరు టాకీస్ని మీరు అందరూ కూడా ఆదరించాలి, సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నా కెరియర్కి కూడా ఇది ఒక ట్రంప్ కార్డ్. సిద్ధు ఈ సినిమా యంగ్ లీడ్ చేస్తున్నటువంటి సిద్ధుకి, ప్రతి క్యారెక్టర్కి, ప్రధానంగా ప్రవీణ్ సత్తారికి కూడా ఇది ఒక కొత్త ఎక్సర్సైజ్. సో ప్లీజ్ బ్లెస్సెస్ టుమారో, ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంటర్ ద థియేటర్స్. గుంటూరు టాకీస్ సినిమా పేరు, నేను దాంట్లో ఒక లీడ్ రోల్ చేశాను. 4th రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు, ట్రైలర్స్ అందరూ చూశారు. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ రేపు సినిమా సక్సెస్ అవుతుందని. ఆడియో లాంచ్ రోజు నేను మాట్లాడదాం అనుకున్నాను, యాక్చువల్లీ చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, బట్ ఆ రోజు ఉన్న టైం కన్స్ట్రెయింట్ వల్ల కుదరలేదు మాట్లాడడం. గుంటూరు టాకీస్ అనే సినిమా నేను ప్రవీణ్ గారు ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 2-3 మంత్స్ బ్యాక్ నేను ఒక ఐడియా డెవలప్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ దాని తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ని మేము అప్రోచ్ అయ్యాము. ప్రవీణ్ గారిని వేరే ఒక మార్కెట్ ఉన్న హీరోతోటి సినిమా తీయమని చాలామంది ప్రొడ్యూసర్స్ అడిగారు. కానీ ఆయన ఎథికల్గా నాతోటి తీద్దామే సినిమా అనుకుని నన్నే ప్రొటెక్ట్ చేస్తూ త్రూ అవుట్ ఈ 1 ఇయర్ సినిమా తీశారు కాబట్టి ఇంత టైం పట్టిందండి. లేకపోతే ఆయన ఒక మార్కెట్ ఉన్న హీరోతోటి సినిమా తీసేసి ఉంటే ఇంత టైం పట్టేది కాదు. ఈ సినిమా ఇలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఈ సినిమాకి వచ్చిన కొంచెం హైప్ ఇవన్నీ రావడానికి, ఈ సినిమాకి జరిగిన ప్రతి మంచి విషయానికి కూడా 150% ఒకటే మంచి కారణం, దట్ ఇస్ ప్రవీణ్ సత్తారు. నాకు ఒకవేళ ఈ సినిమాతో బ్రేక్ వస్తే దానికి కూడా కారణం ఆయనే. ఈ సినిమా నేను చేసిన 3-4 సినిమాల్లోకి అందరికంటే పెద్ద సినిమా. వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్ టు సాయి కురపాటి గారు, సినిమా నమ్మి కొని ఇంత బాగా డిస్ట్రిబ్యూట్ చేసి నా లాంటి ఒక అప్కమింగ్ యాక్టర్కి ఇది చాలా పెద్ద రిలీజ్ అండి. సో ఆయనకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. లక్ష్మి మంచు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాజ్ కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్ లక్ష్మి గారి సైడ్ నుంచి ఎప్పుడూ ఉండింది మాకు. ఎప్పుడు మేము ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా తను మమ్మల్ని ఇది చేసి లేదు లేదు యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో లక్ష్మి థ్యాంక్స్ అ లాట్.
రాజా రవీంద్ర గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన వల్లే ఈ సినిమాకి ఇంత మంచి ఒక కాస్టింగ్ సెట్ అయింది. ఈ సినిమా నాకు చాలా పెద్దదండి, కానీ ఈ సినిమా కంటే పెద్దది ఈ సినిమా టీం. నాకు మా ఎడిటర్, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్, మా ఎడిటర్ ధర్మేంద్ర కాకర్ల గారు, మా కెమెరామెన్ రామిరెడ్డి, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, మా టెక్నికల్ పోస్ట్ ప్రొడక్షన్ టెక్నికల్ హెడ్ సివి రావు గారు. సో ఇలా ద టీమ్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో March 4th సినిమా రిలీజ్ అవుతుంది, చాలా నర్వస్గా కూడా ఉన్నాను. సో ఐ హోప్ ద ఫిల్మ్ విల్ వర్క్అవుట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా సక్సెస్ కంప్లీట్ చేసేసుకొని సెన్సార్ కూడా కంప్లీట్ చేసేసుకొని రేపు 4th రిలీజ్ చేయడానికి దగ్గర దగ్గర 600 థియేటర్ల మీద, ఎన్నో తెలియదు కరెక్ట్గా, 600 అబౌ థియేటర్స్లో రేపు మార్నింగ్ షో నుంచి రిలీజ్ చేయడానికి అంత పక్కాగా ప్లాన్ చేసేసుకున్నాం. రిలీజ్ ముందే మా సినిమాకు మంచి టాక్ మీ ఇచ్చినటువంటి బూస్టప్ ద్వారా, మీ ఇచ్చినటువంటి సహారం ద్వారా రిలీజ్ బిఫోరే మాకు మంచి టాక్ వచ్చింది మా సినిమాకి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా సినిమాలో అందరూ కష్టపడి చేశారు, ప్రతి ఆర్టిస్టు. ఇక్కడ మా సినిమా సబ్జెక్టే మెయిన్ హీరో అండి. ఆ సబ్జెక్ట్ ఎంత బాగుందో అంత కష్టపడి ఆర్టిస్టులు అందరూ చేశారు. మా డైరెక్టర్ గారు కూడా 1 మినిట్ కూడా 1 సెకండ్ కూడా ఎక్కడ మీకు లూజ్ అనేది లేకుండా స్క్రీన్ ప్లే అంత టైట్ చేసుకొని పక్కా ప్లాన్డ్గా బాగా రన్నింగ్ బాగా చేశారు. ఐ థింక్ 2 hours 48 minutes 48 seconds ఏదో ఉన్నట్టుందండి సినిమా 2 hours మీద. గ్యారంటీ ఇస్తాను 2 hours మీరు 1-2 minutes కూడా వేస్ట్ చేసుకోకూడదు సినిమా చూస్తారు. అంత పక్కగా అంత కాన్ఫిడెంట్గా ఉన్నామండి సినిమా విషయంలో. అందరూ మాకు ఈ సినిమా రిలీజ్ కావడానికి మాకు హెల్ప్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి పేరు పేరు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నా ఆర్టిస్టులకి, నా టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ కష్టపడి నరేష్ గారు కానివ్వండి, శ్రద్ధ కానివ్వండి, రష్మి కానివ్వండి, సిద్ధు కానివ్వండి, ప్రతి ఒక్కరు. మా కెమెరామెన్ ఎంత బాగుందంటే ఆయన వర్క్ మీ సినిమా చూసి మీరే చెప్తారు. సెందిల్ దగ్గర అసిస్టెంట్గా చేసి ఫస్ట్ సినిమా తనకు నేను ఆఫర్ ఇచ్చానండి కెమెరామెన్గా, రామరెడ్డి అని. చాలా బాగుంది ఆయన వర్క్ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాడు తను. దానికంటే ఎక్కువ సక్సెస్ ఈ సినిమా తనకి ఇస్తుంది. అండ్ డెఫినెట్గా ప్రవీణ్ గారు ఈ సినిమా తర్వాత ఒక మంచి పెద్ద డైరెక్టర్ అయిపోతాడు 100%. అలానే ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ మంచి పేరు వస్తుందండి. టుమారో ఇస్ అ వెరీ బిగ్ డే. లీప్ ఇయర్ వచ్చి ఇయర్లో ఫన్స్ ఇన్ 4 years వస్తుంది, అలాగే మాకు కూడా సినిమా వచ్చి 4th March రిలీజ్ అవ్వబోతుంది. లాట్ ఆఫ్ నర్వస్ ఎనర్జీ. గుంటూరు టాకీస్ వచ్చి ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్, ఒక కొత్త అటెంప్ట్, ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ సినిమా తీయడానికి ట్రై చేసాము. సో జస్ట్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దట్ ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము వాళ్ళకి ఇవ్వగలుగుతామని రేపు. సో యా, సో ఎవ్రీబడి అవుట్ దేర్ విషెస్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రే ఫర్ అస్.